సార్ సార్ నమస్కారం అండి నమస్తే నమస్తే కూర్చోండి నేను బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి నేను కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నా చూడండి ఓ 200 ఇవ్వండి ఎందుకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి ఇవ్వండి 200 ఇవ్వండి ఎప్పుడు మీ జోబులో దొంగడబు ఉంటుందా ఇషో ఇషో శృతి మెయింటైన్ చేయలే చాబండి ఇదిగో ఎల్ల ఎల్ల మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు స్కూల్ కి వెళ్ళాడా వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి స్పార్పే వచ్చాడు ముక్కు కొరికేశాడా అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కుక్క ఒరే దరిద్రుడా సబ్బు తింటున్నావా నురుగులు గక్కుసా సవరా పరేదాన్ని అడ్డమైన గంటి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జామండి వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు తీసుకుపోవాన్ని పదనన్న వస్తాను వస్తాను మీరు పచ్చివల్సి పద్మారావు గారు కదా అవరండి మీరు నేను కుక్కమత్తల కుటుంబరా గారి అమ్మాయిని మీరు నన్ను పెళ్లి చూపులు చేసేళ్ళ 41వ పెళ్లి కొడుకు మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా ఆ మైసూర్ బొండా పెట్టింది నేను అప్పుడు వరవీనా మృదుపాని అంతర్మహలో చలురాని అని పాట పాడి వినిపించాను గుర్తుచిందా వరవీనా మృదుపాని बांदर मोहलो चलो रानी सुरुचि डबम बरवे नी तोड़ कल्याणी हम्मा अन्य मच्छपोई नम्मा दहिचेस ने पंचेसे कंपनी तो चप्पन नम्मा बाटा का दम्मा नन्नू अम्मा अंतावे बटाया नेनु पुरुष तच्ची नानी नू पंचेसे ने बाटा का दू ब्रिटानिया बिस्किट हाँ कालाजोड़ कंपनी कालाजोड़ कंपनी थैंक्स अम्मा नेन वेली कालाजोड़ पाल गुट कॉल వాడి మతి చెరగొట్టావు ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు చంపేస్తున్నావే చాముండి చాముండి ఇంటికి పో వీణ్ని కూడా తీసుకుపో రారా నాన్న చీ చీ నీలకంఠ పదం భోజ పరస్పురిత మానసం సంభో సేవాఫలం అయ్యయ్యో ఈయన ఇంకా లేవలేదా ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది చెప్తా दंडक चुरी वायसम अगरवल तरह पायसम तागं పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట పాచి నోటితో పాయసం తినమంటావా రామా రామా నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నా కరపడితే వాడికి పాయసంలో పాయసన్ పోసి తప్పేపోతా నా పేరు గుండు పోగులుకున్నావే కాదే బావు ఇక్కడ బడ్డి కొట్టు ఎక్కడ ఉంది అది ఏమయో మాకు తెలియదు సంతోషం తెలియదు ఏం విజయనగర సామ్రాజ్యం ఇక్కడ చీనీ చీనాంబరాలు దొరుకుతున్నాయి గాని కాల్చుగోడానికి చుట్టా బీడీ సిగరెట్ దొరకటలేదు నేను ఇచ్చేదన్నదా నువ్వా నేనే మీరు కోరినది నేను ఇచ్చేదను ఏంటి చుట్టా అవును ఇది చాలా మేలైనది ఎంతో ఘాటైనది అటులనే ఉన్నది इधे बुरा तिगत विजयनगर साम्राज्य चुटर की गूड घाटे प्राणनादा
నిన్నపాణిగ్రహణమైనది నీడు శోభనమైనది ఆ హా ఆకాశంలో బస్సు మబ్బులు రైలు మబ్బులు కమ్ముకుంటున్నాయి రాయండి బస్సు మబ్బులు రైలు మబ్బులు ఏంటన్న పిన్నాకుడు ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకుంటున్నాయని రాయాలి అందరి భాష నాకొద్దు నా భాష వేరు నా భావం వేరు నా పదాలు వేరు నా ప్రయోగాలు వేరు అందరూ కారు మబ్బులు అంటారు నేను వెరైటీగా బస్సు మబ్బులు రైలు మబ్బులు అంటాను రాయండి చెప్పు రైలు మబ్బుల వెనక నుంచి చంద్రుడు వంగి చూస్తున్నాడు ఏంటి చంద్రుడు వంగి చూస్తున్నాడా పాప నడుంగని పట్టేసిందే అబ్బా రాయండి ఎడారిలో పడవ మీద ప్రయాణిస్తున్నా ఎడారిలో పడవలు ఎక్కడ ఉంటాయా అన్ని ఇసుక దిబ్బలేగా అబ్బా చోలు మూసుకొని రాయండి అంటే నోరు మూసుకోమనే అవును రాయండి పడవ మీద ప్రయాణిస్తున్నా కుమార్ రాజాకి ఆకలి వేసి కడుపులో కుక్కలు పరిగెడుతున్నాయి ఇది మరీ చండాలంగా ఉంది ఎవరికన్నా ఆకలిస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయని రాయడం రివాజు కానీ నా కుమార్ రాజా కోటీశ్వరుడు అండి అతని కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయంటే చాలా చీపుగా ఉంటుంది అందుకే కుక్కలు పరిగెడుతున్నాయి అన్నాను రాయండి అమ్మా పెంట చేయడం పూర్తయింది మీకు సున్నం వడ్డించేమంటారా పెంట చేయడం పూర్తవటం పింజారి కదవా నన్ను ఏం చేయమంటారండి అందరూ వాడే మాటలు వాడొద్దని అమ్మగారు ఆర్డర్ చేశారు అందుకే వంటను పెంట అన్నాను అన్నాను సున్నం అన్నాను మీకు దాహం వేస్తే చెప్పండి మీకు మంచంలో సున్నం వడ్డించేస్తాను ఏమిటి నాకు దాహం వేస్తే మంచంలో సున్నం వడ్డిస్తాడా నీ దిక్కుమాల భాషా ప్రయోగం వాడికి కూడా వచ్చేసింది వాడు నా వారసుడండి నీ దిక్కుమాల పాండిత్యానికి వారసుడు దొరికాడన్న ఆనందం తప్ప పెళ్ళై ఇన్నేళ్లైనా మనకి ఓ వారసుడు కావాలన్న ఆలోచన లేదు నీకు ఎందుకు లేదండి నా మొదటి నవల అచ్చయ్యేదాకా నేను సంసార జీవితం చేయనని సరస్వతీదేవి మీద ఒట్టు పెట్టుకున్నానండి నీ నవల అచ్చైన మరుక్షణం ఆ సరస్వతీదేవి చావడం ఖాయం ఆవిడ్ని చంపిన పాపం నీకెందుకే ఆ ఒట్టు తీసి గట్టును పెట్టేయకూడదు ఒట్టు తీసి గట్టు మీద పెట్టడం అనేది పాత డైలాగ్ కొత్త డైలాగ్ ఏమిటి ఒట్టు తీసి విఐపి సూట్ కేసులో పెట్టు అన్నట్టు నీ చేతికి సాయంత్రం చాలా పనుంది కాస్త దానికి రెస్ట్ ఇవ్వండి ఈ చేతి మీద ఉన్న ప్రేమలో పదోవంతు నా మీద లేదు కదా నాకు పెళ్ళైతే మాత్రం సుఖమే ఉంది మిలటరీలో ఉన్నప్పుడు చేతికే పని పెళ్ళైన తర్వాత చేతికే పని దీన్ని అమ్మో దీనికి దెబ్బ తగిలితే ఈ మాత్రం చేతి పని చేయడానికి ఉండదే ఏమండి మంచంలో సున్నం కరిగిపోతుంది తొందరగా రండి వస్తున్నా